మత్తయి సువార్త 6వ అధ్యాయము మొదటి 4 వచనాలు నేను చదువుతాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము మొదటి 4 వచనాలు. మనుషులకు కనబడవలనని వారెదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్తపరుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీకు ఫలము పొందరు. కావున నీవు ధర్మము చేయినప్పుడు మనుష్యుల వలన ఘనత నొందవలనని వేషధారుల సమాజ మందిరములోను వీధులలోనూ చేయులాగున నీ మందిర బోర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయినప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండవలను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. గత కొన్ని వారములుగా ధనాన్ని గురించి మనం చూసుకుంటున్నాం. ఇందులో దేవుని కవటం గురించి మనం చూసుకున్నాం, కానుకల దశమాలు ఇవ్వడం గురించి, అలాగే పరిచర్యకి ఇవ్వడం గురించి మనం చూసాం. గత వారమున పేదవాళ్ళకి సహాయం చేయడం గురించి మనం చూసుకుంటున్నాం. ఈ రోజున ఎవరికి సహాయం చేయడం దాని గురించి మాట్లాడతాను. గత వారం ఇది సహాయం ఎలా చేయాలన్న దాని గురించి మనం చూసాం. ధర్మం చేయనప్పుడు అని యేసుప్రభు అక్కడ మాట్లాడుతున్నారంటే, ఎలాగైతే మీరు ఉపవాసం ఉన్నప్పుడు అని కింద అంటున్నారు, మీరు ప్రార్థన చేయనప్పుడు అంటున్నారు, అలాగనే యేసుప్రభు మీరు ధర్మము చేయనప్పుడు అంటున్నారు. అంటే అర్థం ఏంటంటే, నువ్వు చేస్తే అనట్లేదు, నువ్వు ప్రార్థన చేస్తే అనలేదు, లేదా నువ్వు ఉపవాసం ఉంటే అనలేదు. అంటే అర్థం ఏంటంటే, అవి చేస్తావు అనేటువంటి ఉద్దేశంతో యేసుప్రభు నువ్వు ఎలాగ కార్యములు చేస్తావు, నువ్వు ఎలాగో ప్రార్థన చేస్తావు కాబట్టి ఇలాగ ప్రార్థించే, నువ్వు ఎలాగో ఉపవాసం ఉంటావు కాబట్టి ఇలాగ ఉపవాసం ఉండు, నువ్వు ఎలాగో ధర్మ కార్యములు చేస్తావు ఆ కార్యం ఎలాగున్నా చెయ్యి అన్న ఉద్దేశంతో యేసు ప్రభు చెప్తూ, కేవలం చేయడం గురించే కాదు కానీ ఎలాగో చేయాలో కూడా చెప్పారు. అందుకనే యేసు ప్రభు మాట్లాడుతూ జాగ్రత్త పడుడి అని అంటున్నారు. జాగ్రత్త పడు, బివేర్ అని వస్తుంది ఇంగ్లీష్ బైబిల్లో. అంటే ఏంటంటే జాగ్రత్తగా ఉండాలన్న, అంటే ఒక హెచ్చరిక లాగా యేసు ప్రభు చెప్తున్నారు. చేసేటప్పుడు చేసే విషయంలో యేసుప్రభు జాగ్రత్తలు చెప్తున్నారు, ఎందుకంటే చాలా ప్రాముఖ్యం. అంటే గత వారం చెప్పండి చూసారా, ఏదో చాలా చాలా మిషనరీస్ కానీ లేదంటే సంఘాలు కానీ పేదవాళ్ళకి సహాయం చేస్తాయి కానీ దేవుడు ఎలాగ చేయమని చెప్పాడు అలాగని చేయట్లేదు. చేసేటప్పుడు మనం పబ్లిసిటీ ఇచ్చుకుంటాం, 10 మందికి చెప్పుకుంటాం, ఇచ్చేవాళ్ళకి మనం ఇచ్చేవాళ్ళతో సహా ఫోటోలు దిద్దాం, 10 మంది ముందు 10 మందికి సహాయం చేస్తుంటాం. ఇప్పుడు ఇక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నాడు, నువ్వు చేసేటప్పుడు ఎవరికీ తెలియకూడదు అంటున్నారు. ఆలోచించండి, ఎందుకు తెలియకూడదు అన్నారు గత వారం చెప్పాను. ఎందుకంటే దేవుడు అలాంటి వారికి గౌరవాన్ని దేవుడు కాపాడాలనే ఉద్దేశం దేవునికి ఉంది. ప్రజల ముందు 10 మంది ముందు నిలబెట్టి వాళ్ళకు ఉన్న అవసరతను గురించి తెలియపరిచి అవసరతను వేరే మనుష్యుడు తీర్చాడు అనేటువంటి రీతిలో దేవుడు ప్రజెంటేషన్ ఇవ్వడం దేవుని యొక్క ఉద్దేశం కాదు. దేవుడు ఏంటంటే, ఒక వ్యక్తికి పేదవాడికి అవసరం ఉన్నప్పుడు అవసరతని వేరే వాళ్ళు రహస్యంగానే తీర్చాలి, కానీ పబ్లిక్గా ఆ కార్యాన్ని చేయకూడదు. ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క గౌరవాన్ని మనం కాపాడాలంటుంటే దేవుని యొక్క ఉద్దేశం. అందుకని చూడండి, బైబిల్ ప్రతి విషయంలో మన జ్ఞానాన్ని ఇస్తుంది. అందుకనే విషయాలు బైబిల్లో తెలుసుకోవాలి. ఒక కార్యం చేయాలన్నప్పుడు బైబిల్లోనికి వెళ్ళి బైబిల్ ఏం చెప్తుందో ఎలా చేయమని చెప్తుందో తెలుసుకోవాలి. ఏదో ప్రాబ్లం ఏంటంటే చేయాలనిపిస్తే చాలు, వెంటనే చేసేస్తుంటాం మనం. కానీ దేవుడు ఎలా చేయమని చెప్పడం దాని నుంచి అసలు ఈ రోజుల్లో ఎవరు కూడా ఆలోచించట్లేదు. కానీ ధర్మము చేసే విషయాన్ని గురించి కూడా ఇది చాలా చిన్న విషయం అని మనకు అనిపిస్తుంది. అయినా సరే దేవుడు ఇంకా నువ్వు ఆ చిన్న విషయం కూడా ఎలా చేయాలో జాగ్రత్తలు చెప్తున్నాడు. కాబట్టి గత వారం దాన్ని చూసుకున్నాం. ఈరోజు అంటే ఎలా చేయాలో గత వారం చూసాం. ఈరోజున ఎలాంటి వారికి చేయాలో కూడా బైబిల్లో ఉంది. ఈరోజు దాని గురించి మనం చూస్తాం. ఇది ఒకసారి చూడండి, గత వారం చెప్పిన విషయాలు, ఈ వాక్య భాగం విషయాలు చెప్పి ముందుకెళ్దాం. గణేష్ ప్రభు 2వ వచనం చెప్తా, ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నందవలనని వేషధారులాగా నువ్వు చేయొద్దు అని చెప్తూ, ఒకళ్ళు వేషధారులాగా మనుషుల వలన ఘనత కలగాలని కనుక మీరు చేస్తే మీరు మీ ప్రతిఫలం ఎలాగో పొందేసుకున్నారన్నారు. అంటే అర్థం ఏంటంటే, మనుషులు మెచ్చుకుంటారు తప్ప దేవుని నుండి పరలోకం ఎటువంటి ఆశీర్వాదము నీకు రాదు అంటుంటే యేసుప్రభు చెప్తున్నారు. అలాంటి ఒకసారి పక్కనే మనం 5వ అధ్యాయంలో చూసినప్పుడు, 5వ అధ్యాయం 16వ వచనం చూసినప్పుడు నేను చదువుతాను, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. చూడండి, 2 వచనాలు కొంచెం ఒకటిదానికి ఒకటి వ్యతిరేకం కనబడతాయి. ఎందుకంటే 5వ అధ్యాయం 16వ వచనం చూసినప్పుడు అక్కడ యేసుప్రభు మనుష్యులు మీ సత్క్రియలను చూచి
అన్నారు. అంటే మనుషులు చూసినట్టుగా చేయమని చెప్తున్నారు, కానీ ఇక్కడ చూస్తే సత్కిల్ విషయానికి వస్తే, ధర్మం విషయానికి వచ్చేసరికి యేసు ప్రభు మనుషులు ఇద్దరు చేయొద్దు అంటున్నారు, రహస్యంగా చేయంటున్నారు. ఇప్పుడు రెండింటిని అర్థం చేసుకోవాలి. ఇందుకే మనుషులు ఇద్దరు చేయాలా రహస్యంగా చేయాలా? ఆలోచించిన చూడండి, బైబిల్ ఎప్పుడు కూడా వదన కూడా వ్యతిరేకం ఉండదు. ఆ విషయాన్ని ఫస్ట్ బైబిల్ చదివేటప్పుడు మనం కరెక్ట్గా బైబిల్ అర్థం చేసుకోవాలంటే ఎప్పుడు ఒక ప్రిన్సిపల్ మీద బైబిల్ చదవాలి, ఒక ప్రిన్సిపల్ మీద బైబిల్ అర్థం చేసుకోవాలి. ఏంటంటే బైబిల్ ఎప్పుడు కూడా ఎక్కడా కూడా ఒకదానికోటి వ్యతిరేకంగా ఉండనే ఉండదు. ఎందుకు వ్యతిరేకం ఉండదు అంటే, రాసినటువంటిది మనుషులైనప్పటికి కూడా ప్రేరేపించింది ఒకే ఒక ఆయన దేవుడు. ఒకే ఒక ఆయన పుస్తకం రాసినప్పుడు ఒకదానికోటి వ్యతిరేకంగా ఖచ్చితంగా ఉండనే ఉండదు. కాబట్టి బైబిల్లో కొన్ని వచనం మనకు అలా కనబడతాయి, కానీ అది ఎప్పుడు కూడా వ్యతిరేకంగా ఉండనే ఉండదు. కాబట్టి ఇక్కడేమో మనుషులు కనబడేటట్టు చేయండి అన్నారు, ఇక్కడేమో రహస్యంగా చేయండి అన్నారు. రెండు మీనింగ్ ఏంటంటే, ఇక్కడేమో చేసేటప్పుడు సీక్రెట్గా చేయమంటున్నారు, ఇక్కడ పబ్లిక్గా చేయమన్నప్పుడు ఓపెన్గా చేయమని అర్థం ఏంటంటే, మీరు చేసేది తెలియాలి కానీ ఘనత మీకు వచ్చినట్టు ఎప్పుడు కూడా ఉండకూడదు. నేను ఒక సహాయం చేస్తే ఆ క్రెడిట్ నాకు వచ్చినట్టు ఉండకూడదు, ఆ క్రెడిట్ అంతా కూడా దేవునికి వెళ్ళేటట్టు ఉండాలి. అందుకని అంటున్నారు చూడండి, కింద అంటున్నారు మీ తండ్రిని మహింపరుచున్నట్లు. సరే, అంటే ఇక్కడ ఆరో అధ్యాయంలో ఏమో మీ గురించి గొప్పగా చెప్పుకోవడం కొరకు మీరు చేయకండి అన్నారు. ఐదో అధ్యాయంకి వచ్చేసరికి చేసేటప్పుడు మనుషులతో చేయాల్సి వచ్చినా సరే మీరు చేసే విషయంలో ఎలా జాగ్రత్త పడాలంటే, ఆ పేరు ప్రఖ్యాతలు అంటే మీకు రాకూడదు, నువ్వు సహాయం చేస్తున్న మనుషులు నిన్ను చూడకూడదు, నువ్వు ఎవరినైతే నమ్మేవో, ఎవరు అమ్మని చెప్తా నువ్వు ఇచ్చేవో, ఆ దేవుని చూసి ఆ దేవుని మహింపసేట్లుగా నువ్వు ఆ కార్యాన్ని చేయాలి. కాకపోతే సంఘాలు ఈ రోజు జరగదు, ఎవరినిస్తే ఆ వ్యక్తి మీద ఎక్కువ హైలైట్ అవుతుంటుంది, ఎవరైనా ధర్మకార్యం చేస్తే ఆ వ్యక్తి హైలైట్ అవుతుంటుంది. కానీ ఇక్కడ యేసు ప్రభు అంటున్నారు దేవుని మహిమ కలగడం చేయండి, ఎందుకని ఇది చేయడం నాకు ఇష్టం కాబట్టి చేయడం కాదు, ఇది దేవుడు చేయమన్నాడు కాబట్టి నేను చేస్తున్నాను. అక్కడ యేసు ప్రభు నీతి క్రియలు అన్నారు. ఇప్పుడు చూడండి, అందుకనే ఇది ఎందుకు చేయాలన్నటువంటిది దానికి వచ్చేసరికి జనరల్ చూసుకుంటే హక్కు అనేటువంటిది కాదు, అక్కడ మనకు రెస్పాన్సిబిలిటీ అది. ఎందుకంటే నీతి క్రియలు అన్నారు, ధర్మం అంటేదో పేదోడు 10 రూపాయలు ఇస్తున్నాం అంటుంటది కాదు, నీతి క్రియ అది. నువ్వు 10 రూపాయలు ఇస్తున్నావు జనరల్ గా చూసుకుంటే దానికి ధర్మం అన్న పదం మనం వాడతామేమో, కానీ దేవుడు దానికి నీతి క్రియలు అన్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే దాన్ని నీతి క్రియలు అన్నాడో, నేను ఇచ్చాడు నా 10 రూపాయలు కూడా ఆత్మ సంబంధమైన కార్యంగా అనేది మారింది. జస్ట్ దేవుడు ధర్మం అన్నాడు అనుకోండి, నేను ధర్మం చేశాను, అది ఒక అన్యుడు చేసిన ఒకటే, నేను చేసిన ఒకటే. కానీ ఇక్కడ యేసు ప్రభు ధర్మం అనలేదు, ఇక్కడ మీ నీతి క్రియలు అన్నారు. అంటే ధర్మం చేసేటువంటిది కూడా నీతి క్రియల్లోనికి వస్తుంది, నీతి క్రియలకు వస్తుంది. కాబట్టి నీతి మంతుడు నీతి కార్యములను చేయాలి, అందుకనే అది నీతి మంతుని యొక్క రెస్పాన్సిబిలిటీ. ధర్మం చేయటువంటిది విశ్వాస యొక్క బాధ్యత అది. అందుకనే మనం ఎలా ప్రార్థన చేస్తామో, ఎలాగైతే విశ్వాసం ఉంచుతున్నామో, మిగిలిన కార్యం ఎలాగైతే చేస్తున్నామో, ఈ ధర్మం అనేటువంటిది కూడా అలా అందులో ఒక కార్యం. ఎలాగైతే మనం దేవునికి ఇస్తున్నామో, ఎలాగైతే సంఘానికి ఇస్తున్నామో, అలాగున్నే పేదవాళ్ళకి సహాయం చేయడం అనేటువంటిది కూడా వాటితోనే సమానం. మిగిలిన ఇచ్చేటువంటి అన్ని కూడా దేవునికి సంబంధించింది, ఒక్కటే ఒక మనిషి మరొక మనిషికి ఇచ్చేటువంటిది. అన్ని అసలు మనం దేవునికే చేస్తున్నది కాదు, మన మనిషికి కూడా సహాయం చేయడం దేవుని యొక్క ఉద్దేశం. గత వారం చెప్పిన చూసారా, దేవుడు పేదవాళ్ళ పట్ల ఎంతో జాలి కనికరం దేవుడు చూపిస్తున్నాడు. ఎందుకు అప్పుల గురించి చెప్పినప్పుడు కూడా నేను చెప్పాను, గత వారం కూడా చాలా వచనాలు చదివాం. దేవుడు ఇజ్రాయేల్ ప్రజల గారు ఏం చెప్పాడంటే, మీరు పొలం దున్నుకున్నప్పుడు, మీరు పంటను కోసుకునేటప్పుడు కొన్ని పనులను కావాలని మీరు వదిలేయండి, కొన్ని గింజలను కావాలని వదిలేయండి. ఎవరు కొరకు కదంటే, అనాథులకి, విధవరాళ్ళకి, పరదేశులు, యాత్ర ప్రయాణం చేసేటువంటి వాళ్ళు దాన్ని బట్టి తిని తృప్తి పొందుతారు. ఎంతగా విడిచిపెట్టమన్నారంటే, వాళ్ళ తినగా మిగిలిన పశువులు కూడా తింటాను యేసు ప్రభు దేవుడు చెప్పాడు ఆ రోజున. అంటే వదిలేటప్పుడు ఏదో నువ్వు కొంచెం వదలమని కాదు, అడుక్కునే 10 రూపాయలు ఎక్కువ కాబట్టి వాడికి ఎంత పెట్టాలంటలేదు. ఒకసారి దేవుడు నడిపిస్తే నడుక్కునే 10 రూపాయలు కాదు, ఒకసారి 100 రూపాయలు కూడా వేయాల్సి వస్తుంది, వేయాలి కూడా, ఆలోచించుకోవాలి. అందుకే కొన్ని కొన్నిసార్లు చూడండి, ఇచ్చే విషయంలో ప్రతిసారి ఇప్పుడు రొటీన్ గా మనకు అలవాటు ప్రకారం వెళ్ళకూడదు. అడుక్కునే వస్తే మహిళ మనం 5 రూపాయలు అనుకోండి, ప్రతిసారి 5 రూపాయలు కాదు, కొన్నిసార్లు పరిస్థితులు గమనిస్తున్నప్పుడు ఒకవేళ నేను ఈసారి ఏమన్నా ఎక్కువ ఏమన్నా చేయాల్సి ఉందా కూడా ఆలోచించుకోవాలి. ఏమో ఎలాంటి వారికి ఎలాంటి అవసరం ఉందో మనకి తెలియదు. అందుకనే కొన్ని కొన్ని సార్లు మనం ఆలోచించి, ఎందుకంటే నీతి క్రియ అది చూసినప్పుడు మనం మంచిగా అంటుంది కాదు, మనం నమ్మినటువంటి దేవుని గురించినటువంటి మహిమ, మహిమ దేవునికి మహిమ కలగాలి. కాబట్టి ఆ కార్యం మనం చేయాలి. అందుకని అక్కడ యేసు ప్రభు మత్తయి సువార్త 6 అధ్యాయంలో చెప్తారు, మీ నీతి క్రియలు అంటున్నారు అక్కడ. అందుకని ఎప్పుడైతే సీక్రెట్ చేస్తామో అందులో ఆశీర్వాదం ఉంది, పబ్లిక్ గా చేస్తే పబ్లిసిటీ వస్తుంది, ఆశీర్వాదం రాదు. కానీ సీక్రెట్ చేస్తే నీకు పబ్లిసిటీ రాదేమో, ఎవరికీ తెలియదు నువ్వు ఎంత మంచిడు ఎవరికి తెలియదు, కానీ దేవుడు అన్నాడు నేను ఇంకా ఎక్కువ వేస్తాను. అందుకే చూడండి, పేదవాళ్ళకి సహాయం చేయడం గురించి కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు చూడండి, ఒకసారి బోసానికి వచ్చింది అంటే దేవుని కూడా గురించి మాట్లాడారు, దశభాగాలు కానుకలు అన్నారు, చర్చికి అన్నారు, సిడీలకు అన్నారు, మళ్ళా పేదవాళ్ళ ధర్మం కూడా అంటే, ఇప్పుడు ఇవన్నీ కూడా బైబిల్ ఉన్నాయి, ఇవన్నీ నేను చెప్పేది కాదు, బైబిల్ ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ లేకపోతే నెక్స్ట్ వీక్ నుంచి నేను సంతృప్తికరమైన జీవితం గురించి మాట్లాడతాను, అలానే
వచ్చినటువంటి దానిలో కొంత సేవ్ చేసుకోవడం గురించి కూడా ఇంకో 2 వారాలు దాని గురించి కూడా మాట్లాడాను. కాబట్టి కంప్లీట్ ప్రతిదీ ఉంది. చూడండి, ఇదంతా బైబిల్లో ఉంది. 2 వారాలు నేను చెప్పాలని ఉద్దేశం కాదు, బైబిల్లో మనం ఇల్లే కూలది ఇన్ని విషయాలు బైబిల్లో మనకి వస్తున్నాయి, ఇదంతా బైబిల్లో ఉంది. కాబట్టి మనం ఇన్ని విషయాలు తెలుసుకున్నాం. కాబట్టి ఇవన్నీ నిజంగా మనం నేర్చుకున్నప్పుడు దీని ప్రకారం కనుక నిజంగా మనం చేయగలిగితే దేవుడు ఆర్థికంగా మనల్ని బలపరుస్తాడు ఖచ్చితంగా. అందుకని ధర్మం చేయడం కూడా చాలా ప్రాముఖ్యం. ఎందుకు తెలుసా, దేవుడు పేదవాళ్ళ పట్ల అక్కర కలిగి ఉన్నాడు, ఆయన సహాయం చేసే ఉద్దేశం ఉంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఒక పేదవాడికి సహాయం చేస్తున్నాడో ఆ వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకని చూడండి, ధర్మం చేసేది కూడా వ్యర్థంగా పోనేపోదు. నువ్వు ధర్మం చేస్తున్నప్పుడు నీకు 100 రూపాయలు నీ జేబులో కాలేపోయింది అంటున్నది కాదు, దేవుడు మరలా నీకు ఇస్తాడు. ఎందుకు తెలుసా, దేవుడు పేదవాళ్ళ పట్ల అక్కర కలిగి ఉన్నాడు కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలకు ఆ రోజున ఆజ్ఞాపించాడు. ఇప్పుడు నువ్వు కనుక 10 రూపాయలు పేదవాడికి సహాయం చేసేటువంటి ఇష్టం ఏంటంటే మనస్సు కనుక అనుకుంటే 10 మంది పేదవాళ్ళని బ్రతికించడం కొరకు అయినా సరే దేవుడు నీకు ఆశని ఇస్తాడు, నీ చేతిని వర్ధల్లో చేస్తాడు, నీకు రోగం వస్తే బాగు చేస్తానని కూడా దేవుడు చెప్తున్నాడు, నీ కొమ్ముని హెచ్చింపు చేస్తానని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు తెలుసా, అది జస్ట్ నీ అవసరాల కొరకు నువ్వు ఆలోచించట్లేదు, నువ్వు పేదవాళ్ళ కొరకు ఆలోచిస్తున్నావు. కాబట్టి నువ్వు ఒక్కడు కనుక ఇంకో సంవత్సరం ఎక్స్ట్రా భూమి మీద బతికితే ఇంకో 10 మంది భవిష్యత్ ఇంకో సంవత్సరం బతుకుతారు. కాబట్టి ఆ వ్యూలు ఆలోచించండి. ఆ వ్యూలు ఆలోచించినప్పుడు నిజంగా ఎప్పుడు నష్టం కలగడం కలదు. దేవుడు సహాయం చేయమని చెప్పాడు అంటే అర్థం ఏంటంటే నీకంటే పేదవాళ్ళు ఉన్నారు, చాలా మంది కంటే నువ్వు మంచి స్థితిలోనే ఉన్నావు, నువ్వు సహాయం చేయాలి. ఇప్పుడు చూడండి, సహాయం చేస్తే మనకేం తిరిగి రాకపోతే, నేను 10 మందికి సహాయం చేస్తే దేవుడు నాకేం లేకపోతే ఇప్పుడు 10 మంది కూడా 11 మంది అడుక్కునే వాళ్ళు ఉంటారు ఇప్పుడు. కానీ దేవుని యొక్క ఉద్దేశం అలా దేవుని క్యాల్కులేషన్ ఏంటంటే తెలుసా, నువ్వు 10 మందికి సహాయం చేస్తే కూడా ఇంకా నీ దగ్గర ఉండాలి. ఎందుకు తెలుసా, నువ్వు ఇంకా సహాయం, నువ్వు సహాయం చేసే మనసు నీకు ఉన్నప్పుడు ఇచ్చే పొజిషన్ దేవుడు నేను పెడతాడు, కానీ ఇంకో దగ్గర తీసుకున్న పొజిషన్ దేవుడు నీకు పెట్టడు. అందుకని ఇవ్వడం ఉంటుంది, గొప్ప ఆశీర్వాదం ఉంటాను. అందుకని ఇవ్వాలి, ఇచ్చేటప్పుడు ఎలాగో ఇవ్వాలో కూడా మనం చూసుకోవాలి. చూడండి, ఒక వాక్య భాగం చూద్దాం. సామెత గ్రంథము 10:15 మాట ఉంది, యాక్చువల్ వాక్యం అది కాదు కానీ సార్ చూద్దాం. సామెత గ్రంథం 10:15 రెండు లైన్ చదవడం సరిపోతుంది. దరిద్రుని పేదరికము వానికి నాశనకరము. గమనించండి, దరిద్రుని పేదరికము వానికి నాశనకరము. పేదరికం ఏం చేస్తుంది తెలుసా, వ్యక్తిని నాశనం చేస్తుంది. దరిద్రత అనేటువంటిది ఎంత ప్రమాదకరమైనటువంటిది, జస్ట్ కొంతమందికి కొంచెం డబ్బులు లేకపోయినటువంటిది మనిషిని నాశనం చేస్తుంది. అందుకని దేవుడు ఏంటంటే మనిషి పట్ల అక్కరగినటువంటి దేవుడు మనలాంటి వాళ్ళకి దేవుడు ఏమైనా ప్రేరేపిస్తాడు, కొంతమందికి మీరు సహాయం చేయండి అంటున్నాడు. ఎందుకంటే నువ్వు సహాయం చేయకపోతే ఆ వ్యక్తికి భోజనం మాత్రమే లేదని కాదు, నువ్వు సహాయం చేయకపోతే ఆ వ్యక్తి నాశనం అయిపోతాడు అని గమనించండి. అందుకని మనం 10 రూపాయలు సహాయం చేస్తే నువ్వు 10 రూపాయలు సహాయం చేయడం వ్యక్తి యొక్క జీవితాన్ని మనం కడుతున్నాం. మనకి దాని గురించి అంతగా తెలియకపోవచ్చు, కానీ పొందుకున్న వ్యక్తికి దాని వాల్యూ ఏంటో తెలుస్తుంది. అంటే ఏం చేస్తానంటే, మనం నువ్వు 10 రూపాయలు ఇస్తున్నప్పుడు నువ్వు జస్ట్ వ్యక్తికి భోజనం పెట్టలేదు, ఇంకేదో చేయట్లేదు, కొంతమంది యొక్క జీవితాన్నే మనం కడుతున్నాం అన్నమాట. కొంతమంది లేకపోతే నాశనం అయిపోతారన్న, లేకపోతే ఇబ్బంది పడతారని దేవుడు చెప్పట్లేదు, లేకపోతే నాశనం అయిపోతారు. అందుకే నువ్వు సహాయం చేస్తే ఆ వ్యక్తి బాగుపడతాడు, నిలబడతాడు, బ్రతుకుతాడు. అందుకని దేవుడు సహాయం చేయమని దేవుడు చెప్తున్నాడు. అందుకని గమనించండి, దీని గురించి కొంచెం లోతుగా ఆలోచించాలి. మనం చర్చకి చేయాలి, దశమభాగాలు కనుకోవాలి, చర్చుకోవాలి, పరిచరుకోవాలి, అన్ని చేయాలి. దాంతోపాటు ఇది కూడా మనం చేయాలి. ఇది ఇచ్చిన తర్వాత, ఇది ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా నీకు పోనేపోదు. నువ్వు 10 మందిని బ్రతికిస్తే దేవుడు ఖచ్చితంగా నిన్ను బ్రతికిస్తాడు, అది బైబిల్ ఉంటుంది విషయమే. అందుకే ఈ విషయాన్ని సిల్లీగా తీసుకోకండి, దీన్ని కొంచెం సీరియస్గా ఆలోచించి చేసిన సందర్భాలు వచ్చినప్పుడు దేవుడు ప్రేరేపిస్తే తప్పకుండా మనము కొంచెం ఎక్కువగానే సహాయం చేయడానికి ఇష్టపడాలి, సీక్రెట్ చేయడానికి ఇష్టపడాలి. చూద్దాం చూడండి వాక్య భాగాన్ని. యాకోబు రాసిన పత్రికలో ఉండి ఎవరు సహాయం చేయాలి చూద్దాం. యాకోబు రాసిన పత్రికలో ఉండి 2 అధ్యాయం, యాకోబు రాసినటువంటి పత్రిక 2 అధ్యాయం 14 వచనం నుండి చదువుకుందాం. చూడండి, ఇక్కడ 14 వచనంలో క్రియలతో కూడినటువంటి విశ్వాసాన్ని గురించి ఇక్కడ యాకోబు మాట్లాడుతున్నాడు. విశ్వాసం ఉందని చెప్పుకుంటే సరిపోతుంది, విశ్వాసం ఉన్నప్పుడు అది క్రియల్లో తప్పకుండా కనపరచాలని యాకోబు ఇక్కడ క్రియలు హైలైట్ చేస్తూ చెప్తున్నాడు. ఎందుకు హైలైట్ చేస్తున్నాడు ఆ విషయాన్ని అంటే, కొంతమంది ఆ రోజు నేను చెప్పుకున్నానంటే నాకు విశ్వాసం ఉంది కానీ నేను చేయలేకపోతున్నాను, నా ప్రార్థన నమ్మకం ఉంది కానీ నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాను, లేదా నాకు దాన్ని నమ్మకం ఉంది నేను చేయాలని నాకు తెలుసు కాకపోతే నాకున్న ప్రాబ్లమ్స్ నేను చేయలేకపోతున్నాను, నేను క్రియల్లో లేదేమో కానీ నాకు మనసులో ఉందండి. అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం చాలా ఎక్కువైపోయింది. ఏంటో ప్రాబ్లము, క్రియలు ఏమీ లేదు కానీ నాకు అంత మనసులో ఉందండి అని చెప్పుకున్నటువంటి వాళ్ళు, నేను సహాయం చేయలేము కానీ నాకు చాలా ప్రేమ ఉందండి. అలాంటి పరిస్థితుల్లో ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్కి వెళ్ళినప్పుడు యాకోబు పత్రిక రాస్తా అన్నాడు, మీరు విశ్వాసం ఉందని చెప్పుకున్నారు, నమ్మకం ఉందని చెప్పుకున్నారు, కానీ క్రియలు లేకపోతే ఆ విశ్వాసం మృతమే. ఇంకా ఉంది, డెడ్ బాడీ ఇంకా ఉంది, ఆ మనిషి ఆడున్నాడు కానీ మృతుడు. అలాగే విశ్వాసం ఉంది కానీ విశ్వాసం వల్ల ప్రయోజనం ఏమీ లేదు.
మృత సముద్రం అంటారు చూసారా బైబిల్లో. అంటే అర్థం ఏంటంటే అందులో ఏ ప్రాణం ఉండదు, అందులో అది బ్రతకదు, దేని దాని వల్ల ఎవరికి ఉపయోగం లేదు, దేనికి ఉపయోగం లేదు. అంటే అది సముద్రమే కానీ చచ్చింది అది, అంటే అందులో జీవం లేదు, ఏ రకం కూడా అది ఉపయోగపడదు. అలాగనే క్రియలని విశ్వాసం కూడా మృతం. అంటే ఆ విశ్వాసం చెప్పుకోవడం వరకే, చెప్పుకొని తిరగడం వరకే, కానీ ఆ విశ్వాసం అనేది చెప్పుకుంటున్నారు దానివల్ల ఏ మాత్రం ఆ వ్యక్తికి కానీ ఇతరులకు కానీ ఉపయోగం ఉండనే ఉండదు. ఇక్కడ స్పెసిఫిక్గా ఇతరులకు ఉపయోగపడడం గురించి, మన విశ్వాసం ద్వారా ఇతరులకు ఉపయోగపడడం గురించి ఇక్కడ యాకోబు మాట్లాడుతున్నాడు. కాబట్టి క్రియలు లేకపోతే వేస్ట్ అయ్యే విశ్వాసం అంటున్నాడు. అని తర్వాత అప్పుడు కిందకు వచ్చేసరికి దాన్ని ఎగ్జాంపుల్గా చెప్తూ అంటున్నాడు, సమాధానముగా వెల్లుడి చల్లి కాచుకొనుడి తృప్తి పొందుడని చెప్పిన ఏమి ప్రయోజనం చాలు. చూడండి ఇక్కడ ఇక్కడ యాకోబు మాట్లాడుతున్నాడు, ఎవరికి సహాయం చేస్తున్నాడు అంటున్నాడు, సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి చల్లి కాచుకొనుడి తృప్తి పొందుడని చెప్పినడలా ఏమి ప్రయోజనము అంటున్నాడు యాకోబు. ఆ వ్యక్తి విశ్వాసం అని చెప్పుకుంటూ ఉన్నప్పుడు సహోదరుడికి సహోదరుడైనను సహోదరి అయినను ఎవరికి సహాయం చేయాలి ఫస్ట్ ప్రయారిటీ. మనం ధర్మం చేయాలనుకున్నప్పుడు పేదవాళ్ళకి సహాయం చేయాలన్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఏంటో తెలుసా, దేవుడు ఎవరు సహాయం చేయాలని చెప్తాను తెలుసా, బైబిల్ ఉంది సహోదరుడైనను సహోదరుడైనను. అంటే ఒక క్రిస్టియన్ని దేవుడు సహాయం చేయమని చెప్తున్నాడు, ఫస్ట్ ఎవరికి సహాయం చేయమని దేవుడు చెప్తున్నాడు తెలుసా, క్రిస్టియన్స్కి సహాయం చేయమంటున్నాడు. ఎంత చెప్పేది, సహాయం చేయమన్నప్పుడు దేవుడు ఫస్ట్ ఎవరు సహాయం చేయమని తెలుసా, నువ్వు లోక ఎక్కడికో మూలకెళ్ళి ఎవరికో సహాయం చేద్దాను, ఫస్ట్ నీ సహోదరుడు నీ సహోదరిని చూసుకో. అంటే నీ సంఘములు అంటే వారిని గురించి నువ్వు ఆలోచించాలి, నువ్వు క్రిస్టియన్స్ గురించి ఫస్ట్ ఆలోచించాలి. మనం ఏమనుకుంటారు, ఒకసారి అంటే అడుక్కునే పదరూప లేదని చెప్పట్లేదు, చేయొచ్చు, అది జనరల్ చేస్తాం. కానీ నిజంగా కొంచెం ఏదన్నా నిజంగా ఒక వ్యక్తికి నిజమైన అవసరం తీర్చాలనుకున్నాడు మాత్రము ఫస్ట్ నువ్వు ఎవరికో ఇరుగు పొరుగు అని చెప్పట్లేదు, లేదా పొరుగువాడు అని చెప్పట్లేదు. ఇక్కడ బైబిల్లో నీ పొరుగువాడు అంటలేదు, పొరుగువాడు అంటే నా పక్కన ఎవరుంటే వాళ్ళే. ఆ మంచి సమరణ చేసి ప్రభు చెప్పినప్పుడు ఆ మూమెంట్లో పక్కన ఎవరుంటారు, ఎవరు సహాయం చేస్తే వాళ్ళు నా పొరుగు వాళ్ళు, నాకెవరు సహాయం చేస్తే వాళ్ళు నా పొరుగు వాళ్ళు, అక్కడ పొరుగు వాళ్ళు. కానీ ఇక్కడ ఇక్కడ యాకోబు నీ పొరుగు వానికి సహాయం చేయపట్లేదు, నీ సహోదరుడైనను సహోదరైనను అని ఏంటంటే తోటి విశ్వాసం గురించి యాకోబు ఇక్కడ మాట్లాడుతున్నాడు. నేను సహాయం చేయాలంటాను, ఫస్ట్ నన్ను నిజంగా సహాయం చేసే మనసు నాకున్నప్పుడు, ఆ సామర్థ్యత నాకున్నప్పుడు ఫస్ట్ ఎవరి గురించి వెతకాలని దేవుడు చెప్తున్నాడు. అంటే నువ్వు ఎవరి గురించి బయటకు వెళ్ళకు, ఫస్ట్ నువ్వు నీ క్రిస్టియన్ సహోదరుని దగ్గరికి వెళ్ళన్నా. ఒకసారి దాని చాలా చెప్తాను, ఎందుకంటే క్రిస్టియన్ సహోదరులు ఏంటంటే దేవుడు పక్షపాత, దేవుడు లోకాన్ని ఎంత ప్రేమించి అన్నప్పుడు ఓన్లీ క్రిస్టియన్స్కి దేవుడు సహాయం చేయమని చెప్తున్నాడు ఏంటి, నేను ఓన్లీ క్రిస్టియన్స్ ఏమని చెప్పట్లేదు, ఫస్ట్ క్రిస్టియన్స్కి ప్రయారిటీ ఇవ్వాలంటున్నాను. ఓన్లీ క్రిస్టియన్స్ ఏమని చెప్పట్లేదు, ఫస్ట్ ప్రయారిటీ సహాయం చేయాలంటే క్రైస్తవులకు ఇవ్వాలి. ఇప్పుడు అక్కడ కూడా ఆలోచన, ఎందుకని క్రైస్తవులకి అక్కడ బహుశ ఎగ్జాంపుల్ మనకి అక్కడ ఇది ఉద్దేశం అక్కడ ఇవ్వబడలేదు, కానీ మనం కొంచెం లోతుగా ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది ఎందుకని సహాయం చేయమన్నాడు, క్రిస్టియన్స్కి ఎందుకు సహాయం చేయమని యాకోబు చెప్తున్నాడంటే బహుశా ఒక ఉద్దేశం అయి ఉండొచ్చు. నేను చూడండి, ఒక వ్యక్తి అవసరం ఉన్నప్పుడు జనరల్గా సంఘంలో మనం ప్రార్థన చేస్తుంటాం. అదే చెప్తున్నాడు యాకోబు, వస్త్రాలు లేకుండా దిగంబరం ఉన్నప్పుడు పోయి చలి కాచుకో నువ్వు అని చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను నీ కోసం, దేవుడు నీకు సహాయం చేస్తానని చెప్పేసి నాలుగు మాటలు చెప్పి పంపించేస్తే నీ విశ్వాసం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అంటే చెప్తున్నాడంటే ఒక వ్యక్తికి మనం సహాయం చేసేటప్పుడు క్రిస్టియన్స్కి ఎందుకు సహాయం చేయమని ఫస్ట్ ప్రయారిటీ అంటే, ఆ వ్యక్తి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీవు నమ్మినటువంటి దేవుణ్ణి నమ్ముకున్నాడు, నువ్వు ప్రార్థన చేసే దేవునికే ప్రార్థన చేస్తున్నాడు, నీ సహోదరు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే ఆ వ్యక్తి తనకున్న అవసరతను బట్టి బహుశా అతను దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, దేవుని విశ్వాసం ఉంటున్నాడు, దేవుడు చేస్తాడని నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ ఉంటున్నాడు. ఆ వ్యక్తి దేవుని నమ్ముకున్నాడు, ఆ వ్యక్తి పేదవాడు కావచ్చు కానీ అతను క్రైస్తవుడు. ఇప్పుడు క్రైస్తవుడు అయినప్పుడు అతను చర్చికి వెళ్తున్నప్పుడు దేవుని వెంబడిస్తున్నప్పుడు అతను క్రిస్టియన్ విషయం ప్రతి వారికి తెలిసినప్పుడు ఒకవేళ నువ్వు సహాయం చేయకపోతే ఆ వ్యక్తికి అవసరం కనుక తీర్చబడకపోతే దేవుని యొక్క నామమునకు మహిమ కలగదు. అప్పుడు లోకం ఏమంటే తెలుసా, అతను చర్చికి వెళ్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు కానీ ఇతనికి ఏమీ కలిసి రాలేదంటది. చర్చికి వెళ్తున్నాడు కానీ ఇటువంటి ఉపయోగం లేదు, వాళ్ళు దేవుడు పట్టించుకోవట్లేదు, ఎవరు వాళ్ళ గురించి పట్టించుకోవడానికి, అది చివరికి దేవుని గౌమానం కలుగుతుంది. కాబట్టి నువ్వేం చేయాలని నువ్వు ఫస్ట్ సహాయం చేసేటప్పుడు నీ సహోదరుల గురించి నువ్వు ఆలోచించబుద్దు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ వ్యక్తికి అవసరం ఉన్నప్పుడు మనం ఒక్కసారి వ్యక్తి కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు కొంచెం సమృద్ధి కలగడానికి మనం ఏమాలోచించాలి తెలుసా, ఒకవేళ అవసరతను ఏమన్నా నేను తెర్చాను కరెక్ట్, ఆ వ్యక్తి దేవుని ప్రార్థన చేస్తున్నాడు, ఆ వ్యక్తి దేవుడినే నమ్ముకున్నాడు, కానీ ఒకవేళ ఆ వ్యక్తికి రాసినటువంటి ప్రతిఫలాన్ని జవాబుని దేవుడు ఒకవేళ నా ద్వారాగానే ఏమన్నా ఇప్పించాలనుకుంటున్నాడా ఆలోచించుకోవాలి. అడుగుతుంది తెలుసా, అంటే ఒక క్రిస్టియన్ సఫర్ అవుతున్న విషయం లోకం తెలియకుండా జాగ్రత్త పడమంటున్నాడు. ఒక క్రిస్టియన్కి లోటు ఉన్నప్పుడు, ఇబ్బంది ఉన్నప్పుడు, ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం బయట వరకు వెళ్లకుండా మీరు జాగ్రత్త పడండి అంటున్నాడు. నేను బయటికి వెళ్తే దేవుని యొక్క నామానికి మహిమ కలగదు, కాబట్టి సాయం చేయాలంటే ఫస్ట్ ప్రయత్నం ఎవరికి ఇవ్వాలి,
అని అడిగితే నీ సహోదరులకు ఫస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే అతను దేవుని నమ్ముకున్నాడు, దేవుని పైన ఆధారపడ్డాడు. నీ పైన ఆధారపడలేదు, అతను దేవుని మీద ఆధారపడ్డాడు. కానీ నువ్వు సహాయం చేసినప్పుడు ఆ వ్యక్తికి అవసరం తీర్చబడుతుంది, కాబట్టి దేవుని గారి మహిమ కలుగుతుంది. ఎప్పుడు చూడండి, నిజంగా ఎప్పుడు ఇలాంటి వారు సహాయం చేస్తే ఏమవుతుంది తెలుసా? బయట వరకు ఎందుకు చేయకూడదండి క్రిస్టియన్స్కి? ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ క్రిస్టియన్స్కి. ఎందుకంటే ఫస్ట్ మళ్ళీ మనం సహాయం చేసుకుంటూ ఒకరు అర్థం చేసుకుంటూ ఐక్యత కలుగుతాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది తెలుసా? మనందరం ఈ రీతిగా ఉన్నప్పుడు, మనలో లోటు పట్టేటువంటి లేకుండా ఉన్నప్పుడు ఏమవుతుంది తెలుసా? లోకం మనం చూస్తున్నప్పుడు ఇక్కడ ఇక్కడ ఇక్కడికి వెళ్ళినటువంటి వారికి లోటు ఏది లేదు, ప్రాబ్లం ఏది లేదని వాళ్ళు కూడా మన దగ్గర రావడానికి ఇష్టపడతారు. ఇక్కడ మన సంఘం ఉన్నప్పుడు అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, అందరికి లోటు, అందరికి ఇబ్బంది అనుకోండి, ఎవరు మన దగ్గర రావడానికి ఇష్టపడనే పడరు. అంటే ఆల్రెడీ బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి జన మనిషి ప్రతి ఒక్కరికి ఏదో ప్రాబ్లం ఉంది, మరలా ఇంకో ప్రాబ్లం ఉన్న ప్లేస్ ఎవరానికి ఇష్టపడరు. కానీ ఎక్కడానికి ఇష్టపడతారంటే వాళ్ళకి ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం ఎవరికైతే లేదో అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతారు. అలాంటి చూడడానికి ఇష్టపడతారు, వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చోటుకి వెళ్ళడానికి ఇష్టపడతారు. అలాంటి ఒకటి చచ్చిపోవచ్చని మనం సహాయం చేస్తే, మనం ఒకరు సహాయం చేసుకుని ఉండొచ్చు కానీ బయటకు మాత్రం మనం సమృద్ధిగా కనబడుతుంటాం, అన్ని అవసరం తీర్చబడుతున్నట్టు కనబడుతుంటాం. అది దేవునికి మంచి సాక్ష్యం, మనకి మంచి సంఘానికి మంచి సాక్ష్యం, విశ్వాసాలకు మంచి సాక్ష్యము, దేవుని మహిమ కలుగుతుంది. అలాంటప్పుడు ఇంకొకరు వచ్చి జాయిన్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సహాయం చేయ ఫస్ట్ ఎవరు సహాయం చేయాలంటే క్రైస్తవులకు సహాయం చేయాలి ఫస్ట్ ప్రయారిటీ. అది ఇప్పుడు చూడండి, ఈ రోజుల్లో ఏంటంటే చాలా మంది ఈవెన్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా చాలా మంది సహాయం చేయడానికి ఇష్టపడతారు, అన్నదాసానికి వెళ్ళి భోజనాలు పెడతారు, అవి చేస్తుంటారు. కానీ చూడండి, క్రిస్టియన్కి మనం కొంచెం జ్ఞానంగా ఆలోచించాలి. మనం ఏం చేస్తాం, ఎక్కడికో వెళ్ళి ఎవరెవరికో పెడుతుంటాం, పక్కన దగ్గర ఉన్నటువంటి వారికి సహాయం చేయడం మానేసి ఎవరో తెలియనటువంటి వారికి సహాయం చేయడానికి ఇష్టపడుతుంటాం. ఇప్పుడు చూడండి, తెలియనటువంటి వారికి సహాయం చేయడం చాలా ఈజీ. ఎందుకు తెలుసా? ఆ వ్యక్తికి మనసులో ఎలాంటిదో మనకు తెలియదు, మనం సహాయం చేస్తాం, ఆ వ్యక్తి మనం గొప్పగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. అదే మన పక్కన ఉన్నటువంటి వారికి, మనతో పాటు కూర్చొని దేవుల్లో సన్నిధిలో గడిపేటువంటి వారికి సహాయం చేయడం మనం ఇష్టపడం. ఆ సహాయం చేయడం కష్టం ఏదో తెలుసా? ఆ మనకి ఏంటంటే ఆ వ్యక్తుల్లో ఉన్నటువంటి విషయాలు కొన్ని మనకి నచ్చకూడదు, మనం సహాయం చేయడానికి ఇష్టపడం. బయట వాళ్ళు సహాయం చేయడం చాలా ఈజీ, మనకు బాగా ఎరుగున్నటువంటి వారికి సహాయం చేయడం మనం ఇష్టపడం. కానీ దేవుడు అంటున్నాడు, వ్యక్తిని బట్టి సహాయం చేయడం కాదు, నేను చెప్పాను కూడా నువ్వు సహాయము చేయాలి. కాబట్టి ఆ వ్యక్తులు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కానీ ఒకప్పుడు నీకు ప్రాబ్లం ఉన్నప్పుడు నేను నిన్ను సమృద్ధులను నడిపించాను, నేను నీ కాపురండి, ఇప్పుడు నేను మైస్త్రం తీసుకొచ్చాను, ఇప్పుడు నేను అలాంటి వారికి నువ్వు సహాయం చేయాలి. గతంలో మనందరికీ కూడా ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పుడు మనం కూడా చాలా మంది ఎదురు చూస్తుంటాం. ఎవరన్నా మనకి సహాయం చేస్తే బాగుని ఎదురు చూసి ఉంటాం మనం. ఒకప్పుడు మనకి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎవరన్నా సహాయం మనం చేస్తుంటే బాగుందని మనం ఆశపడి ఉంటాం. అయితే మనం మంచి విషయంలోకి వచ్చాం, మనం చాలా మంది కంటే మనం చాలా బెటర్. ఇప్పుడు అలాంటప్పుడు ఏంటంటే మనం ఏమవలసింది తెలుసా? బహుశా ఎవరన్నా నావే బహుశా అలాగన్నా చూస్తారేమో. ఒకప్పుడు మనం ఆశపడ్డాం, కానీ మనల్ని ఇచ్చే పొజిషన్ దేవుడు పెట్టినప్పుడు మనం చూసి బహుశా నాశపడుతున్నారేమో. మనం ఎందుకు సహాయము చేయకూడదు? ఎందుకంటే దేవుడు అన్నాడు, సహోదరికైనను సహోదరికైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ సహాయము చేయాలి. కాబట్టి ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, రోడ్డు మీద మనం ఎక్కడైనా బయటకు వెళ్తున్నాడు అడుక్కున్నంత వస్తే మనం సహాయం చేస్తాం కాదంటలేదు, కానీ అంతకంటే ఎక్కువ సహాయం చేయడం గురించి మాట్లాడతాం. ఏదో 10 రూపాయలు సహాయం గురించి మాట్లాడు, అంతకన్నా కొంచెం ఎక్కువ ఒక వ్యక్తికి అవసరం తీర్చు గురించి మాట్లాడతాం. చర్చిలో ఒక వ్యక్తికి అవసరం తీర్చు గురించి మాట్లాడతాను. ఇప్పుడు ఇది జస్ట్ 10 రూపాయలు సహాయం కాదు, కొంచెం ఎక్కువ ఉంటుంది. అలాంటి విషయాలకు వచ్చేసరికి అది కూడా మనం చేయాలి. చేసేటప్పుడు ఫస్ట్ ప్రతి మనం ఆలోచించుకోవాల్సింది, మన సంఘంలో నా దేశంలో క్రైస్తవ సహోదరులో ఏదైనా అవసరం ఉందా, ఉంటే నేను ఏదన్నా చేయగలనా. ఇప్పుడు చూడండి, మనం మాకు 1000 రూపాయలు 2000 ఇచ్చాం అనుకోండి, 1000 రూపాయలు 2000 రాసు అనుకుంటాం మనం. కానీ గమనించండి, వాళ్ళకి ఇచ్చే అలవాటు నీకుంటే నీ ద్వారా 10 మంది బతుతారు, కాబట్టి దేవుడు నీకు ఇంకెక్కువ ఇస్తారు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నిజంగా మనం నమ్మాల్సి ఉంది. అది ఇచ్చింది నష్టపోయేటువంటిది కాదు, ఇచ్చింది నువ్వు ఇంకా 10 మందికి ఇస్తున్నావు కాబట్టి. దేవుడు నాకు ఇచ్చింది తీసుకుని నా జేబులో పెట్టుకుని దాచుకోవట్లేదు, నేను ఇస్తున్నప్పుడు దేవుడు ఇంకా ఎక్కువ నాకు ఇస్తాడు. అదే నేను తీసుకుని దాచుకున్నాను అనుకోండి, దేవుడు నాకు ఇంకోడు, ఎందుకంటే నేను ఇచ్చిన ఉపయోగం లేదు, నేను ఒక్కనే బ్రతుకుతాను. కానీ ఇచ్చే గుణం, ఇచ్చే అలవాటు నాకుంటే ఖచ్చితంగా ఇతరుల కొరకైనా సరే దేవుడు నా ద్వారా ఎంతో ధనాన్ని ప్రదర్శిస్తుంది. ఇప్పుడు చూడండి, అందుకేనంట పేదల పట్ల దేవునికి చాలా అక్కర ఉంది. మనం ఆయన నమ్ముకున్నాం, ఆయన పేరు పెట్టబడిన ప్రజలు, ఆయన బిడ్డలని చెప్పుకున్నాం, కానీ మనం ఒకసారి ఆలోచించలేదు. నాకు వచ్చినంతా కూడా నేను సంపాదించినంత నా హక్కు, నేనే తింటా అనుకుంటున్నాం. నువ్వు సంపాదించుకున్నా కావచ్చు, కానీ భాగ్యం సంపాదించు సామర్థ్యాన్ని కలిగజేసింది దేవుడే. నువ్వు తినొచ్చు కాదంటలేదు, కానీ దేవుడు నీ సహోదరుని గుంజుడు కొంచెం ఆలోచించమని దేవుడు. ఒకసారి యేసు ప్రభు ఒక గ్రామంలో ఒక ఊరు వెళ్తున్నప్పుడు అక్కడ ఒక ఆయన చనిపోయాడు. ఆ తల్లి ఏమో వెదరాలు, అంటే భర్త లేడు, కుమారుడు చనిపోయాడు, ఇంకా ఆమెకు ఎవరు ఆధారం లేదంట.
బైబిల్ క్లియర్ ఉంటుంది అన్నమాట. అది ఎక్కడ ఉంటుంది అంటే మీరు తర్వాత చూసుకొని ఇంటికి వెళ్ళాక లూకాస్ వార్త 7 అధ్యాయాలు ఉంటుంది. వద్దులేండి ప్రవర్తికండి, ఇంటికి వెళ్ళి చదువుకోండి. అడగద్దంటే ఆ ఊరు వెలుపలకి వచ్చేసరికి ఆ డెడ్ బాడీని తీసుకుని వెళ్తుంటే యేసుప్రభు చూసినప్పుడు బైబిల్లో క్లియర్ అక్కడ ఉంటుంది ఆమె ఎందు యేసుప్రభు కనికరపడ్డారంట. ఎందుకని, ఇంకా ఆమె ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు. ఎందుకని, ఉన్న కొడుకు కాస్త చనిపోయాడు, ఇప్పుడు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు, భయంకర పరిస్థితి. కాబట్టి ఏం చేస్తారంటే ఆమె ఎందుకు కనికరపడంటే యేసుప్రభు కుమారుని మరణంలో నుండి బ్రతికించారు. యేసుప్రభు చచ్చిపోయి పాతిపెట్టడానికి తీసుకెళ్తున్న వ్యక్తిని ఊరు బయట కూడా తీసుకొచ్చారు ఆల్రెడీ బాడీని. వెళ్ళిపోతుంటే యేసుప్రభు ఆ వ్యక్తిని ముట్టి ఆ వ్యక్తిని స్వస్థపరిచారు. ఆ వ్యక్తిని ప్రతిని ఉద్దేశం కాదు, ఈయన చనిపోతే తల్లి రోడ్డు మీద పడిపోదు, ఆమెకి ఎవరు సహాయం చేయరు. కాబట్టి ఆమె ఎందు యేసుప్రభు కనికరపడి కుమారుని బ్రతికించారు. ఇప్పుడేమవుతుంది, కుమారుడు తల్లిని బ్రతికిస్తాడు. అంటే చూడండి, ఒక్క ఆమె రోడ్డు పడుతుంది అంటే యేసుప్రభు మరణములో ఉండే వ్యక్తిని బ్రతికించారంటే దేవుడు నిజంగా పేదవాళ్ళ పట్ల ఎంతగా అక్కర కలిగినాడు ఆలోచించాను. ఇప్పుడు అందులో ఎంతో కొంత కనీసం మనమైనా చూపించగలగాలి. ఆ ఎవరు వచ్చి యేసుప్రభుని అడగలేదు, ఆమెకి ఎవరు లేరు ప్రభు, మరి ఆమె సంగతి ఏంటని అడగలేదు. యేసుప్రభు వెళ్తున్నప్పుడు అది యేసుప్రభు ఆ సిచ్యువేషన్ చూశారు, వెళ్ళి ఆయనే చేశారు. అలాగే నీకెవరో ఎవరో నేను అడిగితే కాదు, ఒక్కోసారి నువ్వు ఆలోచించుకోవాలి. ఓసారి ఒక్కసారి మనం కొంచెం ఆ మంత్లీ శాలరీ ఒకవేళ ఎక్కువ వచ్చింది అనుకోండి, ఆ వచ్చిన ఉంటే ఎంతో కొంత మనం పేదవాళ్ళకి ఏమన్నా చేయించా, నా సంఘంలో సోదరు ఎవరికైనా నేను ఏదన్నా చేయించా, ఆలోచించుకోవాలి. వాళ్ళు అడగకపోవచ్చు, కానీ మనం చేయొచ్చు. అక్కడ యేసుప్రభుని ఎవరు అడగలేదు, కానీ యేసుప్రభు బ్రతికించి ఎందుకంటే ఆమె ఆ పదవరాలు యేసుప్రభు కనికరపడి కుమారునే బాగు చేశారు. ఎవరొచ్చాయని అడగలేదు, అయినా సరే బాగు చేశారు. అక్కడ స్పెసిఫిక్గా బైబుల్ ఉంటుంది ఆమె ఎందు కనికరపడి యేసుప్రభు కార్యం చేశారు. అంటే ఆలోచించండి, యేసుప్రభు పేదవాళ్ళ పట్ల ఎంత అక్కర కలిగినారు. ఎందుకంటే మనం అందులో ఎంతో కొంత మనం పంచుకోవాలి. ఆ దేవుడు మనకి ఇచ్చిన దాన్ని మనం కూడా పంచుకోవాల్సి ఉంది. సహోదరులకి సహాయం చేయమని యేసుప్రభు చెప్తున్నారు. సరే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఫిల్టర్ చేస్తున్నాం. ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. ఫస్ట్ మనం ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలంటే సంఘానికి ప్రయారిటీ ఇవ్వాలని దేవుడు చెప్పాడు. ఇప్పుడు అందుకనే ప్రపంచం అందరూ దేవుని బిడ్డలే కదని అంటారు కొంతమంది. కొంతమంది యేసుప్రభు ఉన్నారు, మీరు మీ తండ్రికి అపవాది సంబంధులు, యోహాను అయితే సర్పసంతానం అన్నాడు. అంటే అందరూ దేవుడు సృష్టించిన ప్రజల ఉండొచ్చు, అందరూ దేవుని స్వరూపంలో దేవుని పోలికలో చేయబడిన వారు అయి ఉండొచ్చు, కానీ అందరూ దేవుని బిడ్డలైతే కాదు. మీరు మీ తండ్రికి అపవాది సంబంధులు అన్నారంటే వాళ్ళు అపవాది సంబంధాలు. అందుకని ఫస్ట్ ఏంటంటే లోకాన్ని కూడా మనం చేయాలి, నేను కాదంటారు. ఒకసారి దేవుడు లోకంలో ఎవరికైనా సాధించడం ప్రేరేపించిన చేయాలి మనం, కాదంటారు. కానీ ప్రాధాన్యత ఎక్కడికి వచ్చేసరికి మాత్రము ఫస్ట్ చర్చికి ప్రాధాన్యత ఇవ్వమని బైబిల్ చెప్తుంది. నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది. యాకోబు అన్నాడు ఆ మాట. ఇప్పుడు సరే, ఇప్పుడు ఏంటంటే లోకం కాదు, ఫస్ట్ సంఘానికి ప్రయారిటీ ఇవ్వాలి. ఇప్పుడైతే సంఘం తక్కడతో అయిపోయిందా, మళ్ళీ సంఘంలో కూడా ఇక్కడ ఫిల్టరేషన్ ఉంది. ఇక్కడ ఇక్కడ గమనించి ప్రతి చెప్తున్నాను, ఫస్ట్ లోకం మనతో అందరితో చూసుకుంటే లోకంతో కాదు ఫస్ట్ సంఘానికి ప్రయారిటీ ఇవ్వమని దేవుడు చెప్పాడు. ఇప్పుడు సంఘంలో కూడా మళ్ళీ ఫిల్టర్ చేసుకుని ఎలాంటి వారికి సహాయం చేయాలి కూడా బైబిల్లో ఉంది. ఇప్పుడు చూద్దాం, చూడండి, తిమోతికి రాసిన పత్రికలో ఉంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము